వైజాగ్లో స్టీల్ ప్లాంట్ గురించి 4 సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది. ఆవిడేమైంది 4 సంవత్సరాల్లో? 4 సంవత్సరాల్లో ఏమైంది? పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడికి. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడికి. ఇవన్నీ కూడా రాజకీయంగా ఏదో రకంగా ఒక పదవిలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ తిరుగుతుంది. ఆవిడ పార్టీ కోసం కష్టపడ్డాను, పార్టీ కోసం ఇది చేశాను అది చేశాను అని చెప్తుంది. ఆవిడ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం, ఆవిడ కుటుంబం కోసం ఆవిడ కష్టపడితే కష్టపడి ఉండవచ్చు. అయితే ఆవిడ 2014 ముందు 2012లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినాక సెప్టెంబర్లో పాదయాత్ర చేసింది. ఆవిడ 4000 కిలోమీటర్లు నడిచాను అంటుంది. అప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది ఆవిడ నడిచినప్పుడు. 2014 నుంచి 2019 దాకా ఎలక్షన్ జరిగినటువంటి 20 రోజులు తప్పించి ఆవిడ ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏదన్నా ఎక్కడన్నా ప్రచారం చేశారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడన్నా ఆవిడ పనిచేసిందా? 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకుని వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చేపురం వరకు పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో ఆవిడ ఎక్కడన్నా పాల్గొందా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, కార్యకర్తల కోసం, నాయకుల కోసం, కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు జరిగి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపితే, కార్యకర్తలను చంపితే ఆవిడ ఎక్కడికన్నా వచ్చిందా? 5 సంవత్సరాల్లో 20 రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక 20 రోజులు బస్సులో ఆవిడ ఒక 40 మీటింగులు చెప్పింది. ఆవిడ 20 రోజులు 40 మీటింగులు చెబితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చినాయా? జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటూ ఆవిడ 7 నెలలు పాదయాత్ర చేసింది. ఆవిడ పాదయాత్ర చేయగానే ఆవిడ గెలిపించేసిందా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? నేను ఏదో కష్టపడ్డాను, నేను కష్టపడానంటే ఎవరి కోసం కష్టపడింది ఆవిడ? ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడింది, అన్న కోసం కష్టపడ్డాను, నిస్వార్థంగా కష్టపడ్డానని చెబుతుంది. నిస్వార్థంగా కష్టపడినప్పుడు ఇప్పుడు ఈ రోజు వచ్చి 4 సంవత్సరాలకే ఇంకా ఎన్నికలు 3 నెలలు ఉందనగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు మోడీ, ఏం చేయాలి? ఈవిడ నిన్న లేఖ రాసింది, మేము ఇటువంటి లేఖలు వంద రాసాం. పోలవరం ప్రాజెక్టు కేంద్రం కట్టాల్సినటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఆ రోజు ఏమన్నా మాట్లాడింది ఈవిడ? 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి నిర్వాసితులకు ఇవ్వాలి, వాళ్ళ డబ్బులు ఏమైనా తెచ్చేస్తుందా? ఏం చేయాలి? మరి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి వాగ్దానాలు అమలు చేయలే, మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎందుకని రిజైన్ చేయట్లా, కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాటలా, మేము పెట్టిన చట్టం ఎందుకు చేయ మోడీ అని చెప్పి వాళ్ళు ఎందుకు అడగట్లా, వాళ్ళకి బాధ్యత లేదా?